సంఖ్యాకాండము 31వ అధ్యాయము. మరియు యెహోవా మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన హింసకు ప్రతిహింస చేయుడి. తరువాత నీవు నీ స్వజనుల యొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవీయగా, మోషే ప్రజలతో, మీలో కొందరు యుద్ధ సన్నద్ధులై మిద్యానీయుల మీదికి పోయి మిద్యానీయులకు యెహోవా విధించిన ప్రతిదండన చేయునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనూ ప్రతి గోత్రంలో నుండి 1000 మందిని ఆ యుద్ధమునకు పంపవలెనెను. అట్లు గోత్రమొక్కంటికి 1000 మంది చొప్పున ఇశ్రాయేలీయుల సేనలలో నుండి 12,000 యుద్ధ వీరులు ఏర్పరచబడగా, మోషే వారిని అనగా ప్రతి గోత్రము నుండి 1000 మందిని యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపెను. అతని చేతిలోని పరిశుద్ధమైన ఉపకరణములను ఊదుటకు బూరలను యుద్ధమునకు పంపెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఎవీని, రేకెమును, సూరును, హూరును, రేబను చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు మిద్యాను స్త్రీలను, వారి చిన్న పిల్లలను చెరపట్టుకొని, వారి సమస్త పశువులను, వారి గొర్రె మేకలన్నిటినీ, వారికి కలిగినది యావత్తును దోచుకొనిరి. మరియు వారి నివాస పట్టణములన్నిటినీ, వాటి కోటలన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. వారు మనుష్యులనేమి, పశువులనేమి, సమస్తమైన కొల్ల సొమ్మును, మిద్యానీయుల ఆస్తిని యావత్తును తీసుకొనిరి. తరువాత వారు మోయాబు మైదానములలో ఎరికో యొద్దనున్న యొర్దాను దగ్గర దిగియున్న దండులో మోషే యొద్దకును, యాజకుడైన ఎలియాజరునొద్దకును, ఇశ్రాయేలీయుల సమాజమునొద్దకును చెరపట్టబడిన వారిని, అపహరణములను, ఆ కొల్ల సొమ్మును తీసుకొని రాగా, మోషేయు యాజకుడైన ఎలియాజరును, సమాజ ప్రధానులందరిను, వారిని ఎదుర్కొనుటకు పాలెములో నుండి వెలుపలికి వెళ్ళిరి. అప్పుడు మోషే యుద్ధసేనలో నుండి వచ్చిన సహస్రాధిపతులను, శతాధిపతులునగు సేన నాయకుల మీద కోపపడెను. మోషే వారితో, మీరు ఆడువారినందరినీ బ్రతకనిచ్చితిరా? ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయములో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టియుండెను గదా. కాబట్టి మీరు పిల్లలలో ప్రతి మగవాణిని, పురుష సంయోగము ఎరిగిన ప్రతి స్త్రీని చంపుడి. పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడి. మీరు 7 దినములు పాలెము వెలుపల ఉండవలెను. మీలో నరుని చంపిన ప్రతివాడును, చంపబడిన నరుని ముట్టిన ప్రతివాడును, మీరును, మీరు చెరపట్టిన వారును 3వ దినమున, 7వ దినమున మిమ్మును మీరే పవిత్రపరచుకొనవలెను. మీరు బట్టలన్నిటినీ, చర్మ వస్తువులన్నిటినీ, మేక వెంట్రుకల వస్తువులన్నిటినీ, కొయ్య వస్తువులన్నిటినీ పవిత్రపరచవలెనెను. అప్పుడు యాజకుడగు ఎలియాజరు యుద్ధమునకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును, అనగా అగ్నిచేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి తీయవలెను. అప్పుడు అవి పవిత్రమగును. అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచవలెను. అగ్నిచేత చెడునట్టి ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయవలెను. 7వ దినమున మీరు మీ బట్టలు ఉదుగుకొని పవిత్రులైన తరువాత పాలెములోనికి రావచ్చునెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవును, యాజకుడైన ఎలియాజరును సమాజం యొక్క పితరుల కుటుంబములలో ప్రధానులను, మనుష్యులలోనేమి, పశువులలోనేమి చెరపట్టబడిన దోపుడు సొమ్ము మొత్తమును లెక్కించి 2 భాగములుగా చేసి యుద్ధమునకు పూనుకొని సేనగా బయలుదేరిన వారికి సగమును, సర్వ సమాజమునకు సగమును పంచిపెట్టవలెను. మరియు సేనగా బయలుదేరిన యోధుల మీద యెహోవాకు పన్ను కట్టి ఆ మనుష్యులలోనూ, పశువులలోనూ, గాడిదలలోనూ, గొర్రె మేకలలోనూ 500 చొప్పున వారి సగంలో నుండి తీసుకొని యెహోవాకు ప్రతిష్టార్పణముగా యాజకుడైన ఎలియాజరుకు ఇయ్యవలెను. మనుష్యులలోనూ, పశువులలోనూ, గాడిదలలోనూ, గొర్రె మేకలలోనూ, సమస్త విధముల జంతువులలోనూ ఏబదింటికి 1 చొప్పున ఇశ్రాయేలీయులు సగంలో నుండి తీసుకొని
యెహోవా మందిరమును కాపాడు లేవీయులకు ఇయ్యవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడైన ఎలియాజరును చేసిరి. ఆ దోపుడు సొమ్ము అనగా ఆ సైనికులు కొల్లబెట్టిన సొమ్ములో మిగిలినది 675,000 గొర్రె మేకలను, 72,000 పశువులను, 61,000 గాడిదలను, 32,000 మంది పురుష సంయోగ మెరుగని స్త్రీలను, అందులో అరవంతు అనగా సైన్యముగా పోయిన వారి వంతు గొర్రె మేకల లెక్క ఎంతనగా 337,500. ఆ గొర్రె మేకలలో యెహోవాకు చెల్లవలసిన పన్ను 675. ఆ పశువులు 36,000, వాటిలో యెహోవా పన్ను 72. ఆ గాడిదలు 30,500, వాటిలో యెహోవా పన్ను 61. మనుషులు 16,000 మంది, వారిలో యెహోవా పన్ను 30. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే పన్నును అనగా యెహోవాకు చెల్లవలసిన ప్రతిష్టార్పణమును యాజకుడైన ఎలియాజరునకిచ్చెను. సైనికుల యొద్ద మోషే తీసుకొని ఇస్రాయేలీయులకిచ్చిన సగము నుండి లేవీయులకిచ్చెను. 337,500 గొర్రె మేకలను, 36,000 గోవులను, 30,500 గాడిదలను, 16,000 మంది మనుష్యులను సమాజమునకు కలిగిన సగమయ్యుండగా మోషే ఇస్రాయేలీలకు వచ్చిన ఆ సగము నుండి మనుష్యులలోనూ జంతువులలోనూ ఏబదింటికి ఒకటి చొప్పున తీసి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా మందిరమును కాపాడు లేవీయులకిచ్చెను. అప్పుడు సేనా సహస్రముల నియామకులు అనగా సహస్రాధిపతులను, శతాధిపతులను మోషే యొద్దకు వచ్చి, నీ సేవకులమైన మేము మా చేతి క్రిందనున్న యోధులను లెక్కించి మొత్తము చేసితిమి. మాలో ఒక్కడైనను మొత్తమునకు తక్కువ కాలేదు. కాబట్టి యెహోవా సన్నిధిని మా నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు మేము మాలో ప్రతి మనుష్యునికి దొరికిన బంగారు నగలను, గొలుసులను, కడియములను, ఉంగరములను, పోగులను, పతకములను యెహోవాకు అర్పణముగా తెచ్చియున్నామని చెప్పగా మోషేయు యాజకుడైన ఎలియాజరు నగలుగా చేయబడిన ఆ బంగారును వారి యొద్ద తీసుకొనిరి. సహస్రాధిపతులను, శతాధిపతులను ప్రతిష్టార్పణముగా యెహోవాకు అర్పించిన బంగారమంతయు 16,780 తులములు. ఆ సైనికులలో ప్రతివాడును తన మట్టుకు తాను కొల్ల సొమ్ము తెచ్చుకొని ఉండెను. అప్పుడు మోషేయు యాజకుడైన ఎలియాజరును సహస్రాధిపతుల యొద్ద నుండి, శతాధిపతుల యొద్ద నుండి ఆ బంగారును తీసుకొని యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ప్రత్యక్షపు గుడారమున ఉంచిరి.